ఆలోచించుకుంటామని మీ అందరి సమక్షంలో చెప్తున్నాను. ఉల్టా నిన్న ఏమంటాడు, ఎవర్రా అన్నది, అది నోరా మోరా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు ఈ చూస్తే పాపము సినిమాల్లో జీవితం అంతా కష్టపడితే మెగాస్టార్లు సూపర్ స్టార్లు అవుతారు, వాళ్ళు కూడా ఈయన చూసి ముక్కు మీద వేలేసుకుంటారేమో నా డౌట్. అది ఏమో మాకంటే మించిన నటుడున్నాడు అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే మీరు కూడా ఆలోచించండి. ఇంకా ఉల్టా అంటాడు బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు నిషేధించాల్సింది నిన్ను. పూట పూటకు మాట మారుస్తూ వక్రీకరిస్తూ దబాయిస్తూ మాట్లాడుతున్న నిన్ను నిషేధించాలనా? పేదల పక్షాన ప్రజల పక్షాన న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీని నిషేధించాలనా? 150,000 కోట్లు అన్నది నువ్వు, 141,000 కోట్లు అన్నది నువ్వు, మూసీ సుందరీకరణ అన్నది నువ్వు, మూసీ ప్రక్షాళన అన్నది నువ్వు, మూసీ ఫ్రంట్ అన్నది నువ్వు, ఇప్పుడు పునర్జీవం అంటున్నది నువ్వు. ఎన్ని మాటలు మార్చినావు నువ్వు? అంటే ఒక్క మూసీ మీదనే ఇన్ని షేడ్స్ చూపించినావంటే రేపు ఇంకెన్ని షేడ్స్ చూపిస్తాడో ఈయన మనకు, ఇంకెన్ని రూపాలు ఉంటాయో ఇది. ఇక నిన్న ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ గురించి మాట్లాడారు.